అదండి సాగతే, ఈరోజు మన ఛానల్లో మన ఫ్యామిలీకి మన కోసం అయితే పిల్లల కోసం కొన్ని బట్టలు అయితే పంపించారనమాట. ఎవరు ఏంటనేది నేను మొన్న అన్ని ఛానల్లో చెప్పాను కదా, నా ఛానల్లో చేతారని. మనకు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అనమాట, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో స్టార్ చేసిన అదే 3-4 నెలలకే అంటే మామూలుగా అయితే బాగా ఫేమస్ అయిన ఛానల్ అయితే శాలరీ వచ్చింది కదండి, మనకు అవకాశం లేదనమాట. మన చిన్న ఛానల్ అయినప్పటికీ మనకి అదే మన పల్లెటూరు వాతావరణం విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది పిల్లలు అని చెప్పానని తను ఏ విధంగా ఆలోచించారో తెలియదు, కానీ పిల్లల కోసమైతే కొన్ని డబ్బులు అయితే పంపించి పిల్లలుగా ఏమైనా కావాల్సినవి కొనిండి అని చెప్పని అన్నారు. అప్పుడు మేము వీడియో కూడా చేసాము, మన సబ్స్క్రైబర్ పిల్లలకు ఏదైనా కొని మన డబ్బులు వేసాడని చెప్పానని. మనకి కర్నూలు నుంచి సనా గారు అయితే ఈ పార్సల్ అయితే పంపించారండి. ఇది ఎప్పటి నుంచో పంపించారని చెప్పానని అనుకున్నారంట, కానీ అప్పటి నుంచి అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే ఆ రోజు రానే వచ్చింది. నిన్న అనిల్ లేడండి, కార్కి వెళ్ళాడు, లేదంటే ఇది ఈ వీడియో నిన్నే చేసి చూపించాలన్నమాట. అందువల్ల లేట్ అయిపోయింది, ఉదయం చేయొచ్చు కాకపోతే పిల్లలు లేరు కదా, పిల్లలు వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం అని చెప్పాను అయితే ఆగేమండి. రండి చూపిద్దాం ఒకసారి పిల్లల కోసం అయితే ఏం పంపించారనేది. మన ఫ్యామిలీ పడుకుతుందా? రెడీ, ఎటు ఓపెన్ చేయాలి? ఇది అట్లా కాదు, పైనుంచే ముందు అది తీస్తే నిలుపు ఇట్లా 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 కత్తిరే ఉండాలి చూడమ్మా, కత్తిరి తీసుకో. అంటే నా ఒక్క దాని వల్ల అవ్వట్లేదండి. అరడే స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. ఆట మొక్క ఇప్పుడు ముక్కలు ఇవ్వాలి, తల ముక్క కోసి తింటానికి. వేసుకునేది రాదు, ఈ సైడ్లు పోయి ఓపెన్ అయితే చేసేసానండి. పెద్ద తీసుకెళ్తారు కూడా పెద్ద ఇది. నీకు సరిపోయే ఛాన్సీ పైకిలే, చేతులు ఉండే హ్యాండ్స్ సరిపోయిందా? వేసుకో. అంటే ఎవరికి ఏ సైజ్ అనేది ఒకసారి మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి. మొత్తం ఒకే సైజ్ అనుకుంటున్నా. ఏంది కట్న ఉన్నావా? మొత్తం ఒకే సైజు. అంటే సంవత్సరం అయితే కట్టకు సరిపోతాయండి, సితారం అయితే 2 సంవత్సరాలు ఆగాల్సిందే. చక్కగా దాచుకోవడం ఎందుకంటే సైజ్ చేయడం కూడా కుదరదు, ఎందుకంటే కింద మనం కట్ చేసి పెట్టిన ఈ అంచు ఏదైతే ఉందో ఇదంతా పోయింది అనమాట. అందువల్ల వీటిని నేను జాగ్రత్తగా దాచిపెడతాను. అదండి సంగతే బ్రష్లు అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. కాకపోతే వాళ్ళకి పెద్ద అని వాటిని చక్కగా నేను ఇదే అక్కపెట్టిలో పెట్టి మళ్ళీ దాన్ని పార్సల్ ప్యాక్ చేసేసి దాచిపెట్టేసేస్తాను. చక్కగా వాళ్ళు తర్వాత ఇది వేసుకుంటారు.
అదండి సంగతే. నిజంగా మరి ఒకసారి చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న గారు. అక్కడ థ్యాంక్స్ చెప్పండి. అదండి సంగతే. మరి బట్టలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కాముండి అయితే పెట్టండి. మన చెట్లు చీకాలు, మన సాస్ గారిని ఏదైతే ఉందో మనకి వంకాయలు అయితే కాసినాయి కదా, చక్కగా కాయలు అయితే కూరక తయారైపోయి మన దొడ్లో మనం పెట్టిన మొదటి కాపు అంటారు కదా, మనం ప్రథమ ఫలం ఏదైతే ఉందో అది నేను చచ్చికి అయితే ఇవ్వాలని నేను అనుకున్నాను. ఎందుకంటే అవి పోతే నేను రెండోసారి నేను ఇంట్లో వండుకోవడానికి అయితే ఉండేది అనమాట. ఒకసారి ఎవరు చూపించేసేస్తాను రండి, అమ్మగారు తీసుకెళ్ళి ఇచ్చిరండి మిషన్. తొందరగా ఫస్ట్ వచ్చాము, ఫస్ట్ వచ్చినాయి పెద్ద అయిపోయినాయి. మరి చూపించు, ఇరిగిపోద్ది మెల్లిగా. నా చేతులతో నేను పెట్టిన, నాటిన, పెంచి పెద్ద చేసిన చెట్లు ఈరోజు నీకు తినడానికి కూరకే చక్కగా. పోయిన సంవత్సరం కూడా పెట్టావుగా, ఇప్పుడు ఇప్పుడు నేనే పెట్టాగా. అది పోయిన సంవత్సరం కూడా పెట్టావుగా. పట్టుకో ఇది. ముళ్ళు ఉంటాయి గేట్కి? లేవు, వాటికి ముళ్ళు ఉన్నాయి. పోయిన సంవత్సరం ముళ్ళు ఉన్నాయి అంటే అదొక ఇత్తనం గ్రామంలో. అసలు నిజంగా చాలా ఇదిగా ఉండి చూడు, బయట కొనుక్కొచ్చుకునే దానికంటే మనం దొడ్లో పండించుకునే కోసుకుని తినేదానికి న్యాచురల్ ఎలాంటి మందులు లేకుండా చక్కగా పండించినాయి అన్నమాట. టేస్ట్ కూడా అలానే ఉంటుంది చూసావా. ఇదిగో ఇంకో రకం కొయ్యి, రెండు కాయలు వచ్చింది పెద్ద. అంటే అవి మనకు వచ్చేస్తాయి రేపు పెళ్ళుండికి. ఇదిగోండి బోర్ వంకాయ, ఇది మా కృష్ణా జిల్లా ఫేమస్ అండి. ఆ వంకాయ కృష్ణా జిల్లా మీద మాదేగా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా. ఇంకేం రకాలు బెండకాయ? బెండకాయ తీసా, ఇది ఉండే దాన్ని ఎత్తనాన్ని తీయాలి అక్కడేసా. ఈ పెద్ద ఇది తెల్ల వంకాయ, పచ్చ వంకాయ, పచ్చది దాక్కుంది కనబడిందా? ఈ చెట్లు ఆగ్నేయ చక్క ఇచ్చినవి, నారిచింది చూడు అప్పుడు చిన్నవి. అవి ఇందులో కలిపి వండుకోవచ్చు. ఇది తెల్లదే ఈ రంగులో ఇట్లో ఏ మనకు తెలియదు అట్ట. ఇంకో కాయ ఉండాలి తెల్ల వంకాయ, అదే పచ్చ వంకాయ. అదే ముగ్గురు మూడు రోళ్ళు అక్కలు కదా రమ్మను. గౌన్లో వేసుకోయి ఎవరికి? కాదు అమ్మగారు ఇచ్చిరా. ఇగో చెప్పు, మా అక్కయ్య రెండు, మా పెద్ద అక్క రెండు, మా చిన్న అక్కయ్య రెండు, నా రెండు అని ప్రార్థన చేయమని పూల కాయలు కాయాలండి. సరేనా అక్కలను తీసుకెళ్ళమ్మా. అదండి సంగతే. చక్కగా అయ్యి నాకు రేపు ఎల్లుండికి కూరక అయితే వచ్చేసేపు డ్రెస్సులు ఇవి, అలాగే మన చెట్లు అదే మన దొడ్లో కాసిన చక్కగా పండుకున్న కాయలు ఈరోజు అయితే చక్కగా ఇలా గడిచిపోయినండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.